నమో వెంకటేశాయ. తిరుమలలో సుప్రభాత సేవ. తిరుమల విధానంలో సుప్రభాత సేవ టికెట్ ధర మరియు బుకింగ్ విధానం. ఈ సేవలో పాల్గొనడానికి విజయా బ్యాంక్కి ఎదురుగా ఉన్న వైకుంఠ ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. సుప్రభాత సేవలో ధనుర్మాసంలో మినహా 11 నెలలు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తి శ్రీపతివది భయంకరునిచే మంగళాశాసనం మరియు ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం చేస్తారు. తిరుమలలో సుప్రభాత సేవా సమయాలు: రిపోర్టింగ్ సమయం అర్ధరాత్రి 2 గంటలకు, ప్రవేశ సమయం 2 గంటల 30 నిమిషములకు. సేవా సమయాలు తెల్లవారుజామున 3 గంటల నుండి 3:30 నిమిషముల వరకు, ఉదయం 4:15 నిమిషముల వరకు దర్శనం ముగుస్తుంది. ఇది నడుస్తున్న దర్శన్ లైన్. దుస్తుల కోడ్: దయచేసి పురుషులు ధరించండి తెల్ల పంచ ధోతి. సేవా సమయంలో పురుషులు తప్పనిసరిగా చొక్కా మరియు చొక్కా తీసివేయాలి. స్త్రీలు బ్లౌజ్తో చీర లేదా దుప్పట్టాతో పంజాబీ డ్రెస్ లేదా దుప్పట్టాతో చూడీదార్, హాఫ్ శారీ. తిరుమల వివరణలో సుప్రభాత సేవ. ఈ సేవ తెల్లవారుజామున 3 గంటల నుండి 3:30 వరకు అరగంట పాటు కొనసాగుతుంది. అయితే సేవ కోసం నివేదించే సమయం తెల్లవారుజామున 2 గంటలకు అయినప్పటికీ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద 00:30 నుండి గుమిగూడడం ప్రారంభిస్తారు. ఆలయానికి వెళ్లే మార్గంలో వివిధ ప్రదేశాలలో టీటీడీ అధికారులు టిక్కెట్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ ఎటువంటి క్యూ వ్యవస్థను అనుసరించలేదు మరియు ప్రజలు ఆలయం వైపు పరిగెత్తడాన్ని మీరు వాచ్యంగా చూడవచ్చు మరియు స్పష్టంగా. ముందుగా చేరుకునే భక్తులు ద్వారంకి చాలా సమీపంలో నిలబడి ఉంటారు. నేటికి ఆలయ కార్యకలాపాలన్నిటికీ జీయర్ నేతృత్వం వహిస్తున్నారని పేర్కొనవచ్చు. ప్రతి రాత్రి ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయ తలుపులకు తాళం వేసి సీలు వేసి తాళం చెవిని జీయర్కి అప్పగిస్తారు. మరుసటి రోజు ఉదయం జీయర్ అర్చకారులతో పాటు వస్తాడు మరియు అతని సమక్షంలో మాత్రమే తలుపులు తెరవబడతాయి. ఒక యాదవుడు శ్రీనివాసుడు పుట్టలో విశ్రమిస్తున్నప్పుడు ఆయనకు పాలు నైవేద్యంగా సమర్పించేవాడని, శ్రీకృష్ణుడు యాదవ సంఘంలో జన్మించినందువల్ల ఈనాటికి పెరుమాళ్ విశ్వరూప దర్శనం ముందుగా పొందే భాగ్యం యాదవులకు మాత్రమే ఉంది. బంగారు వాకిలి తలుపులు తెరుచుకున్నాయి కానీ తెరవేయడంతో శ్రీనివాసుని దర్శనం కాలేదు. జీయర్తో పాటు వచ్చిన పూజారులు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రారంభించి పారాయణం చేశారు. కౌసల్యా సుప్రజారామ 29 శ్లోకాలతో కూడినది. దీని తర్వాత వెంటనే 11 శ్లోకాలతో భగవంతుని స్తుతిస్తూ ఉంటుంది. 16 శ్లోకాల ప్రార్థనతో కూడిన శ్రీ వెంకటేశ్వర ప్రపతి తరువాత మరియు ఆశీర్వాదం శ్రీయః కాంతాయ 14 శ్లోకాలతో కలిగి ఉంటుంది. దీని తర్వాత పూజారులు గర్భగృహంలోకి ప్రవేశించి దీపాలను వెలిగించి ఉత్సవ దేవతలను మంచం నుండి తొలగిస్తారు. శుద్ధి తరువాత వెంకటేశ్వరుని యొక్క అత్యంత చిరస్మరణీయ విశ్వరూప దర్శనం కోసం తెర ఎత్తబడుతుంది. శ్రీనివాసుని విశ్వరూప దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందచేయడం మరో విశేషం. తిరుమలలో సుప్రభాత సేవ టికెట్ బుకింగ్ మరుసటి రోజు సేవ కోసం సిఆర్ఓ కార్యాలయంలో లక్కీ డిప్ బుకింగ్ కింద రోజువారీ 50 టికెట్లు జారీ చేయబడతాయి. నమోదు సమయాలు: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. సాయంత్రం 5 గంటల తరువాత ఫలితాలు ప్రకటిస్తారు. నిర్ధారణపై టికెట్ను MBC 34లో కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్లో తిరుమల సుప్రభాత సేవ లక్కీ డిప్ బుకింగ్ ప్రతి నెల 1వ శుక్రవారం ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ నమోదు కోసం టిక్కెట్ల కోట విడుదల చేయబడుతుంది. ఒకరు ఒక లాగిన్ ఐడిని ఉపయోగించి 2 సభ్యుల కోసం నమోదు చేసుకోవచ్చు. తదుపరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు ప్రకటించబడతాయి. నెలకు 7,000 నుండి 9,000 టికెట్లు విడుదల చేయబడతాయి. అధిక సంభావ్యత కోసం అన్ని సేవలకు గాను అన్ని సేవలను ఎంచుకోవడం మంచిది. ధన్యవాదములు.